రోజు రోజుకు ఉక్రెయిన్ సంక్షోభం ముదురుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లుగా ప్రకటించినా వాస్తవానికి తమ బలగాలను పెంచుతున్నట్లుగా అమెరికా ఆరోపిస్తుంది. ఏ క్షణంలోనైనా రష్యా ఉక్రెయిన్ను ఆక్రమిస్తుందని అమెరికా అనుమానిస్తుంది. అమెరికాకు చెందిన మార్క్సర్ టెక్నాలజీ శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాల ద్వారా ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సుమారు 2 లక్షల మంది సైన్యాన్ని మోహరించిందని ఆరోపిస్తుంది. రష్యా తీరుపై పశ్చిమ దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు పుతిన్ చెబుతున్నా ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని చెబుతున్నాయి పశ్చిమ దేశాలు. బలగాలు వెనక్కి వెళుతున్న వీడియోలను విడుదల చేసి 7,000 అదనపు బలగాలను రష్యా సరిహద్దులకు తరలించిందని నాటోతో సహా అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు డాన్బాస్ ప్రాంతంలోని డొనెట్స్క్ లూహాన్స్ ప్రాంతంలో వేర్పాటువాదులు దాడులు మొదలుపెట్టారు. దీంతో మరోసారి రష్యా ఆక్రమణ భయాలు మరింత పెరిగిపోయాయి. తాజాగా బ్రిటన్ రక్షణ శాఖ రష్యా ప్లాన్ను మ్యాప్తో సహా ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించడానికి ఈ బలగాలను తరలించినట్లు బ్రిటన్ రక్షణ శాఖ నివేదికలో వెల్లడించింది. బెలారస్ రష్యా మీదుగా ఏకకాలంలో కీవ్పై దాడి చేయడానికి రష్యా దళాలు సిద్ధంగా ఉన్నాయి. బెలారస్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కేవలం 80 మైళ్ల దూరంలోనే ఉంది. కొన్ని గంటల్లోనే రష్యా సేనలు కీవ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. కాగా ఉక్రెయిన్ను భారీగా భయపెడుతున్న అంశం కూడా ఇదే. మరోపక్క యుద్ధ నష్టాలకు రష్యా కూడా సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్ రక్షణ శాఖ పేర్కొంది. తాను అనుకున్నది సాధించేందుకు వేల సంఖ్యలో ప్రాణనష్టం జరిగినా కూడా పుతిన్ వెనుకంజ వేయడం లేదని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దౌత్యాన్ని కూడా కొనసాగిస్తారని వెల్లడించింది. మార్క్సర్ సంస్థ ఫిబ్రవరి 17న విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో కూడా బలగాల మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఉక్రెయిన్పై దాడి చేసినా సమర్థించుకోవడానికి వీలుగా రష్యా కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఉక్రెయిన్లోని రష్యన్లను సామూహికంగా అంతం చేస్తున్నారంటూ గత వారం పుతిన్ ఆరోపించారు. తన వాదనను బలం చేకూర్చడానికి వీలుగా రష్యా ప్రభుత్వ మీడియాలో కొన్ని సామూహిక సమాధులను కనుగొన్నట్లు వార్తలు ప్రసారం చేసింది. 2014లో వేర్పాటువాదులను కీవ్ ప్రభుత్వం రసాయన ఆయుధాలు వాడి హత్య చేసిందని రష్యా మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఉక్రెయిన్పై దాడిని సమర్థించుకోవడానికి వీలుగా రష్యా తాజాగా ఈ వాదన తెరపైకి తెస్తోందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెబుతున్నారు. ఉక్రెయిన్లో రెబెల్స్ ఎలా పుట్టుకొచ్చారనే విషయానికి వస్తే 2014లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్ను ప్రజా ఉద్యమం ద్వారా దేశం నుంచి తరిమేశారు. దీంతో రష్యా వేగంగా స్పందించింది. వెంటనే క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించింది. అదే సమయంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా భాష మాట్లాడేవారు తిరుగుబాటు చేశారు. వారికి రష్యా నుంచి పూర్తి మద్దతు లభించింది. అదే ఏడాది ఏప్రిల్లో డొనెట్స్క్ లూహాన్స్ ప్రాంతాల్లోని కీలక భవనాలను వీరు ఆక్రమించారు. వీటిని పీపుల్స్ రిపబ్లిక్లుగా ప్రకటించుకున్నారు. వీరే ఉక్రెయిన్ దళాలపై దాడులు మొదలుపెట్టారు. అదే సమయంలో స్వాతంత్ర్యం ప్రకటించుకోవడానికి రష్యాలో విలీనం అవ్వడానికి ఓటింగ్ కూడా నిర్వహించారు. అయితే రష్యా మాత్రం ఈ తీర్మానాలను ఆమోదించలేదు. ఈ రెండు ప్రాంతాలను వాడుకుని ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచి నాటోకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో మాత్రం రష్యా తెర వెనుక ఉండి రెబల్స్తో కథ నడిపిస్తోందని ఆరోపించాయి. రష్యా మాత్రం వీటిని తోసిపుచ్చింది.
అప్పటికే రష్యా రెబల్స్కు పెద్ద ఎత్తున ట్యాంకులు, భారీ శతజ్ఞులు, రాకెట్లు సమకూర్చింది. అదే ఏడాది జూలైలో మలేషియా పౌర విమానం ఫ్లైట్ 17 నెదర్లాండ్స్ నుంచి స్వదేశానికి వెళుతుండగా డాన్బాస్ ప్రాంతంలోని రెబల్స్ కూల్చేశారు. తొలుత రష్యా ఈ దాడికి తమ క్షిపణి వాడలేదని చెప్పినా ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు మాత్రం రష్యా వైపే వేలెత్తి చూపాయి. అప్పటికే రష్యా నుంచి ఉక్రెయిన్లోని రెబెల్స్కు మే నెలలో బక్ క్షిపణి వ్యవస్థలను పంపుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. 2015లో శాంతి ఒప్పందం కుదిరినా పెద్దగా మార్పులేదు. ఇక్కడ వేర్పాటువాద ఘర్షణల్లో దాదాపు 14,000 మంది ప్రాణాలు కోల్పోయారు.